వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా ఆయన దాంట్లో తెర వెనుక సర్ప్రైజ్లో ఏదో రహస్యంగా ఏవైతే ఏమీ ఉండవు. ఆయన మీరు గమనించే ఉంటారు, ముందు నుంచి చెప్తున్నది ఒక్కటే, ఆ రోజున్న పరిస్థితి బట్టి మాకు మన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని అంగీకరించిన వాళ్లకు మద్దతు ప్రకటిస్తాము. కాబట్టి ఆ సాధారణంగా అందుకే సహజంగానే మేము ఏం కోరుకుంటామంటే అలాంటి పరిస్థితి ఉంటే బాగుంటుందని. వాడు ఎవరో ఇది కాకుండా రీజనల్ పార్టీల మద్దతు అవసరమైన పరిస్థితి ఉంటే బాగుంటుంది. మన మనకు సంబంధించి అయితే ఇంతవరకు ఎవరు కాంటాక్ట్ లేదు. వచ్చే ప్రయత్నం అయితే చాలామంది చేసింది వచ్చాము, కానీ ఈయనైతే ఎవరితో మన అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ ఇంకో రకంగా కానీ పార్టీ నుంచి ఎవరితో ఎలాంటివి నడపట్లేదు. నడపాల్సిన పరిస్థితి కూడా ఇది కాదనేది అనుకోవడం. అదే అనేది, అది ఏ పార్టీ అయినా సరే ఏదైనా వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కదిలిస్తే ఎవరు దేనికి సంబంధించినవి ఇట్లా కలిపితే ఎట్టుంటుంది, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎవరు వేసుకునేవో వాళ్ళు వేసుకోవచ్చు. ఆ సీన్లో మన రోల్ పరిమితమైందని జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి భావించేది. అదృష్టవశాత్తు రాష్ట్రం అదృష్టమో ఏదో మనం ఏదైతే కోరుకుంటున్నామో ప్రత్యేక హోదాకు అది పెట్టి ఒత్తిడి తీసుకురావడానికి అయిన పరిస్థితులు ఈసారి ఉండేట్టున్నాయనేది అదో హోప్ అయితే ఉంది. రాని అది పిక్చర్ 23rd రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది. ఇది ఎవరికి ఎక్కువ కోరుకుంటుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా ఇది మునిగితే ఆ పడవో షిప్పో పట్టుకుని తాడు పట్టుకొని బయటపడాలనుకునే వాళ్ళకు, లేదా నార్త్లో ఎవరన్నా ఏదో కొడితే ఈయన కూడా ఉందేమో తెలియదు పిఎం అవుతానేమో అని, ఇలా కొడితే అక్కడన్నా పిఎం అవుతానే ఉందేమో తెలియదు. ఎందుకంటే ఈ మధ్య దేంట్లోనూ అది ఆంధ్రప్రభ దేంట్లో చూసాను, ఆంధ్రప్రభనే అది కరెక్టానా నేను చూడలేదు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. నెక్స్ట్ ఈయన పిఎం కాబోతున్నాడు, అందరికీ యాక్సెప్టబుల్. దాంట్లో ఇంకా వచ్చిందంటే తెలంగాణ కేసీఆర్ కూడా తప్పని పరిస్థితి వస్తుంది ఈయన సపోర్ట్ ఇవ్వ కానీ, మరి అట్లేమన్నా ఆయన కోరుకుందేమో తెలియదు ఆయనకు, ఇంకా ఎవరోరుకుందో అక్కడ ఉందో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటిది లేదు కాబట్టి అక్కడ ఏదో తన విపరీతంగా ప్రదర్శన చేయాలనుకోవట్లేదు కాబట్టి దాని గురించి ఆయన ఆసక్తి ప్రదర్శించట్లా అట్లానే ఏమీ పట్టనట్టు ఉండట్లా మీలాగా అలాగా ఏం జరుగుతుందో చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు బహుశా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే దీనికి అనుకూలంగా వస్తారో దాన్ని బట్టి ఆయన పార్టీలో సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతారని అనుకుంటున్నాం. లేదు వాళ్ళలోనే ఒక గ్రూప్ ఎవరికైనా మెజారిటీ వచ్చేసింది అనుకో, అప్పుడు ఈ క్వశ్చన్ కూడా రాదు, అవసరం రాదు. చూడాలి లేదు కేసీఆర్ ఆయన కేసీఆర్ గారికి సంబంధించినంత వరకు ఆయనంతటా ఆయన ఆ పార్టీ స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి మన దీనికి మా ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ డిమాండ్కు పూర్తి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో జాతీయ దీనికి సంబంధించినంత వరకు 25+17 అయ్యేది 42, ఇందులో మెజారిటీ స్థానాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బార్గెనింగ్ పవర్ పెరుగుతుందనే అంతవరకు ఒక సహజమైన అవగాహన లాంటిది. అంతమించి దాంట్లో కూడా విపరీతం కూర్చొని చర్చలు జరిపింది కూడా అది లేదు. మా సంబంధించినంత వరకు కోరు ఇదే, ఇది డిసైడ్ చేస్తుంది. ఇది కానీ ఏది లేదు, ఏది అవసరం కూడా లేదు, ఒక్కటే ప్రత్యేక హోదా డిమాండ్. దానికి ఒప్పుకుంటే లేదు, ఒప్పుకోకపోతే అసలు మనది వాళ్ళకి అవసరం లేదనుకునే పరిస్థితి అన్న ఉంటుంది. అవసరం లేని పరిస్థితులు డిమాండ్ చేసి మాత్రం లాభం ఏంటంటే అప్పుడు కూడా పర్సూ చేస్తాం, సెంటర్ మీద ప్రెషర్ తీసుకురావడానికి ట్రై చేస్తాం, పోరాడతాం. కానీ ఇంత ఇది ప్రెషర్ చేసే ఇది కెపాసిటీ ఉండదు మనకి సంబంధించి.